అమ్మా అమ్మా నీకు వస్తుంది ఆ ఆవుకు, అంబా శబ్దం వస్తుంది ఆ తెడిచే ఆవుకు, కానీ వాడి పాలిస్తుంది. అందుకే ఏమన్నా చెప్పిండు ముందుగా అనుకోని, యోగి ఏమన్నా ఏమన్నా మించిన యోగి లేడు. మొట్టమొదటి భోగి, తర్వాత యోగి, ఉన్నాడు ఎవరన్నా? ఎవరు లేరు. అందుకే గంగి గోవు పాలు గరిటడైతేనేమి కడివెడైననేమి కరము పాలు. కరము అంటే ఏంది? గాడిద పాలు కొన్ని ఈ గాడిద పాలు పనిచేస్తున్నాయి ఎక్కువ ధర ఇప్పుడు. ఇంక ఈ రోజుల్లో దగ్గుకు దమ్ముకు అని పనిచేస్తున్నాయి. కరువు టైంలో కూడా ఆడుకున్నారు చాలామంది. గాడితో పోల్చండి కానీ నేను నేను పందితో పోలుస్తాను. కానీ ఆ పాలు తాగరాదు. మన జాతి ఆవు పాలు కంటే తీసుకోండి అయ్యా సాలు. కనుక అటువంటి ఆవు పాలతో తయారైన పంచగవ్య చికిత్స ఉన్నది ఇక్కడ. మీకు కూడా కొన్ని సంవత్సరాల వరకు నేను ఉండదలుచుకోలేను. ఇప్పుడు ఈ బాడికి 53 సంవత్సరాలు దాటిపోతుంది, 54 ఏళ్ళకి వచ్చింది. ఆ ఆయుష్య అయిపోతుంది కాబట్టి మాకు ధ్యానం అవసరం. కేదార్నాథ్ గురువుగారి స్థానం కేదార్నాథ్. కనుక మళ్ళీ తిరిగి నేను వెళ్ళిపోయేది ఉంటుంది. ఉన్నప్పుడే దీపం, ఉన్నప్పుడు ఇల్లు దాదులుకున్నట్టు కొన్ని మీకు ఉపాయాలు చెప్పిపోవడం తప్ప, అపాయం లేకుండా ఉపాయం చెప్పడం తప్ప ఏముండదు. అందుకు ఆలోచించి ఇక మీరు ప్రతి ఒక్కరు కూడా పంచగవ్య గవ్యాలు ఆడుకోండి. మీరు కూడా తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లో అని మరీ మరీ చెప్తుంటా అందరికీ నేను. ఆ ఓపిక లేక నా దానికి వస్తా రాయమంటే పంచగవ్యం. ఒక గోవు మూత్రం, దాని నుంచి గోమూత్ర శిలాజిత్తు కదా. మీకు ఒక డబ్బాలు ఇస్తున్నారు చిన్న శిలాజిత్తు ఉన్నారు ఎక్కడ లేదు కదా. రెండు వాటికరా అన్నీ ఒక్కొక్క మందు వాటికరా, 5 మందు ఇలా చూపిస్తాం. కనుక శిలాజిత్తు, ఆ శిలాజిత్తు చూడండి అయ్యా, ఒక జొన్న గింత పరిమాణము ఒక గ్లాస్ ఆవు పాలు తేయండి ఆయన చాలు. కరగదీసి ఆ పాలు తాగండి. నెత్తిలో ఉన్నటువంటి టీమర్ నుంచి కాలు వలకు ఫిల్టర్ అయిపోతుంది మొత్తం, ఆటు బ్రెయిన్ మొత్తం ఫిల్టర్. శిలాజిత్తు వేసినాక 10 నిమిషాలు కూర్చోండి నాయన, వేసుకుని ఇవ్వండి నడిచిపోకండి. ఎందుకంటే శరీరంలో షేకింగ్ వస్తుంది, ఆ మందు పదార్థం అనేది నడుస్తుందన్నమాట, షేకింగ్ కొంచెం వస్తుందన్నమాట. 10 నిమిషాలు కూర్చోండి కథం. శిలాజిత్తు ఆల్కాటానిక్ హర్బల్, అది ఆల్కదౌడ చెట్టు అనేది ఉంటుంది వృక్షం. కొన్ని ఇళ్ళలో మూతకాడ ముళ్ళతో కడతారు, కొందరు పక్షవాతం వచ్చిన వాళ్ళు ముళ్ళ కట్టెని పట్టుకొని నడుస్తుంటారు. దాని కట్టె నుండి తీసిన రసాయము ఆల్కదౌడ టానిక్. ఆ టానిక్ కాదండి, సంవత్సరం నుంచి ఆకలి భోజనం లేని వారికి 3 గంటల్లో ఆకలిని ముట్టుకోవాల్సిందే. భోజనం చేసినాక రోగం ఉంటుందా మనిషికి? ఇంకా టైంకు భోజనం నిద్ర రెండుంటే ఏది ఉండదన్నమాట. కనుక శిలజిత్తు ఆల్కటానికు పంచగవ్యము గోహరకు అల్లి గనవటి ట్యాబ్లెట్ ఈ 5 ఔషధాలకు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి నాకు పట్ట ఇచ్చి ఆ ఔషధాలకు పర్మిషన్ ఇచ్చారు. ఐదు ఔషధాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తుంటారు. కనుక ఆ ఔషధాలు ఆడుకోండి. పంచభూతాలు మనలో ఉన్నాయి, ఆ 5 మందులు కూడా ఉన్నాయి. ఆ మందుల నుంచి పంచభూతాలు శుద్ధి అయిపోతాయి, పవిత్రంగా జీవించగలుగుతాము, ఆనందంగా ఉండగలుగుతాము. శిలజి తేయడం అయ్యా ఇది ముసలితనం దాదాపు రావయ్యా, మీకు ముసలితనం కూడా దారి దాపుకు రావద్దు. అటువంటి శిలాజిత్తిది ఏదో కాదు చూడండి. ఈ ఒక్కటే శిలజిత్తు డబ్బా పోయి తొందర బాగా అవుతుంది, సగం వేసుకోరు ఇట్లా. ఇది ఒక్క నెల అవుతుంది ఇంత డబ్బా, ఒక్క నెల 25 నుంచి 30 రోజులు ఖచ్చితంగా జరుగుతుంది. కనుక ఉదయం కంది కింద పరిమాణం, రాత్రికి ఒక కంది కింద పరిమాణం. పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు 5 సంవత్సరాల లోపు వాళ్లకు ఎంత వేయాలి? 2 తైదగిందల పరిమాణం, తైదగింద పరిమాణం పాలలో. ఎటువంటిది ఉన్న కంప్లైంట్? బ్రెయిన్లో ట్యూమర్ పోతుందయ్యా. అసలు మేదరికంకు మందే లేదంటారు కదా, మేదరికం వాళ్ళకు చాలా పిల్లలు చూస్తుంటారు, చాలా ఘోరమైన స్థితిలో ఉంటారు. మొట్టమొదటి మాడ పోకముందు పుట్టంగానే మన కపాల మాడ ఉంటుంది, శాస్త్రం కొట్టుకుంటుంది ఇట్లా. అది ఓకముంది ఔషధాన్ని వేయినాయి పాలలో, ఆ మేదరిక రోగం వస్తుందేమో చూడండి అయ్యా. ఎటువంటిది రానికి ఆస్కారం లేనే లేదు అటువంటి శిలాజిత్తు నాయన. కనుక ప్రతి ఒక్కరు ఆడుకొని
ఆనందంగా జీవిస్తారని ఆశిస్తున్నాను. మన గోశాలలో 300 ఆవులు ఉన్నాయి నాయన, అటు వెంచదీకినైనా తరం అవుతలేదు. పైతదా ఒక్క ఆవును వెంచదీకినే గడ్డి పెట్టడానికి కష్టం. చూడండి నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది? మీ దగ్గర మీకు ఇచ్చిన ఔషధం గోమూత్రము ఆ గోమాతలు ఇస్తున్నాయి కదా, మనకు గోమాతలు ఇస్తున్నాయి. ఇది గోపంచతము, ఫిల్టర్ చేసి ఉంటుంది బట్టి పెట్టి 5 మూత్రంలోకి తీస్తున్నాను ఆయన. ఒక 5 గోపంచతం నుంచి గో అరక్ ఇంత తయారవుతుంది. చూడండి ఇది మనకు ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండవలసింది గోహరం. షుగర్ రోగం తగ్గిస్తున్నాయా? షుగర్ 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 అని భయపడుతుందనేవి శిలజిత్తును గోహరకును, అదేవిధంగా హల్దీ కనవటి అంటే ఏం తిందా? ఇంట్లో కూడా గోమూత్రమే కలిసింది, ఇంకేం కలిసింది ఇంట్లో తెలుసా మీకు? తెలుగు ఏం కలిపి ఉండవు స్వామి అంటారు కదా, కొల్ల చెప్పేవాడిని చెప్పేవాడిని నేను దానికి దీనికి దీంట్లో కలిసింది. 14 చెట్లు ఉంటాయి దీంట్లో. మొట్టమొదటి మేన్ నేల ఆమ, అడవి ఆమ చాలా చేదుకున్న ఉంటుంది దానికి తెలుసు మీకు, నేల ఆమకు మించింది ఉండదు కాబట్టి. అట్లాగే డొమడోలు అటువంటి పౌడర్ కూడా ఉంటుంది దీనిలో, డొమడోలు పౌడర్. అదేవిధంగా అనేకమైన చెప్పుకుంటూ పోతే అన్ని రకాల ఔషధాలతో పౌడర్తో గోపంచితంతో ఉడికించి గోలి తయారు చేయడం, ఇది హస్తంతో తయారు చేయడమే. లేబర్ చేస్తున్న చూడండి పక్కకు సైడ్కు తీసుకోండి చేయడం. వాళ్ళ కూలి మాత్రం మీరు ఇస్తున్నారు ఇక్కడ. ఆ గోమాతకు ఈ డబ్బా దగ్గర దీని రేట్ ఎంతనయ్యా? చూడండి 150 పెట్టారు గారా, 150 ఉన్నది దీనికి. ఇచ్చుడు 100 ఇస్తున్నారు, 150 పెట్టి 100 ఇస్తున్నారు. ఇది బట్టి పెట్టడానికి 2 కట్టెలు అయిపోవాలి కింద. చూడండి ఒక మనిషి మొత్తం అక్కడనే ఉండిపోవాలి, మూత్రం మొత్తం పట్టుకోవాలి పోసే ముందు. అటువంటి దానికి మీకు ఇస్తున్నామంటే ఇది దందా బిజినెస్ కాదు, ఇదేంది మీకు సేవ చేయడానికి వచ్చిన, సేవ చేస్తా కాపాడుతా వెళ్తా అంతే. కనుక ఆ గోమాత దీని దగ్గర 30 జిక్తాయి నాయన ఒకదాని కాడ ఆశ్రయమానికి. ఆ 30 కొండపోయి గోమాతలకు గడ్డి పెడుతున్నాయా. గోమాతలు ఇచ్చినప్పుడు మరి ఇవ్వకూడదా, మనం తిరిగి ఇవ్వాలి కదా. ఆ 300 గడ్డి పెడుతున్నాం మీ వల్ల చూడండి, అంతకు నేను చేసే పని ఏం లేదు అని గుర్తుంచుకోండి. ఇది పంచగవ్యము అంటది. ఇది పంచగవ్యం అంటే ఆవు పాలు ఉన్నాయి దీంట్లో, ఆవు పెరుగున్నది అందులో, ఆవు మూత్రం ఉన్నది అందులో, ఆవు నెయ్యి ఉన్నది అందులో, ఆవు పెండ నుంచి తీసిన రసం ఉన్నది అందులో. చూడండి దీన్ని పంచగవ్యం అంటారు. మీద తెల్లటి నెయ్యి కింద నల్లగా వేరింది, చూడండి నల్లగా వేరింది. దీన్ని ఆనందంగా కలపాలి, హస్తంతో కలుపుకొని తీసుకునవచ్చు, చెంచాతో కలుపుకొని తీసుకునవచ్చు, తీసుకోవాలి. పొద్దునే ఒక చెంచా, పొద్దుమికి ఒక చెంచా, నెత్తి నుంచి కాళ్ళ వరకు ఫిల్టర్ సెల్స్లు అన్నీ ఓకే అయిపోతాయన్నమాట. ఇది దమ్ము రోగం ఉన్న వాళ్ళు వేసుకోవద్దు, టీబీ వాళ్ళు ఆడుకోవద్దు, టీబీ వాళ్ళు ఆడుకోవద్దు, అస్తామ వాళ్ళు ఆడుకోవద్దు, దగ్గు దమ్ము వాళ్ళు ఆడుకోనికి ఆస్కారం లేదు. ఎందుకంటే నెయ్యి పదార్థం ఉందల్లా, నూనె పచ్చమరి పదార్థం కనుక అదొక్క తప్ప ప్రతి ఒక్కరు ఆడుకోవచ్చును ఇది దమ్ము తప్ప. అందుకే టానిక్ ఇది ఆల్కాటానిక్ సర్వ రోగ నివారిణి అని ఆయుష్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చింది. సర్వ రోగ నివారిణి, ఏ రోగం ఉన్నవాళ్ళు లేకుండా ఆడుకోవచ్చు. కనుక మొన్ననే కరోనా వచ్చింది కదా, కరోనాలో అందరికీ మన ప్రభుత్వాలు ఏం చేసిర్రు, ఇంజక్షన్లు ఇచ్చిర్రా, మరి ఏం చేయాలి ఇప్పుడు మనం? నేనేమని చెప్తున్నాను కూడా సామ్య రాష్ట్రం చేయండి కోట్రాన్ని ఆర్డర్ ఇప్పుడు ఏమని చెప్తున్నాండి, ఏం చెప్పుదా ఉన్నది చెప్పుందా, అబద్ధం ఆడుదా, నా నోటికైతే అబద్ధం రాదు, గుండె నుంచి ప్రాణం పోయిన వెళ్ళిపోయిన పర్వాలేదు, అబద్ధం ఆడే శక్తి ఇక్కడ లేదు, సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా అవుతుందని అప్పుడు లాక్డౌన్ టైంలో కూడా చెప్పినా, నేను విలేకరులకు చెప్పినా అందరికి చెప్పినా. కనుక ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ నడుస్తున్నాయి, హార్ట్ ప్రమాదాలు చాలా వస్తాయి కాబట్టి దయచేసి కరోనా సమయంలో కూడా ఇదే ఇచ్చిన శిలాజిత్తు, ఇది ఇదే ఇచ్చిన నాలుకటానికి, ఈ 2 ఆడుకున్న వారికి ఆకలి ఫుల్లు
జర యూరిన్లో కొద్దిగా 10 రోజుల్లో మంట వేడి వస్తుంది ఆయన. వేడి వస్తే మీకు ఇచ్చినటువంటి సూదులకు ఇంత పోతుంది, మళ్ళా యథా దేవుడిచ్చిన ఆవిష్ ప్రకారం ఆనందంగా జీవించగలుగుతాం. ప్రతి ఇంట్లో ఉండాలి శిలాజిత్తు. ఇక కరోనా రాదు, దమ్ము రాదు, దగ్గు రాదు, సల్వ రోగం లేదు, అంత వేడి శరీరంలో ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ, నేనున్నా ఇక్కడ లేకున్నా ఆశ్రమాలు చాలా ఉన్నాయి. పూనా జున్నార్లో ఉన్నది ఆశ్రమం, శివాజీ జన్మస్థానం జున్నార్ తెలుసు మీకు. కొల్లాడ్ బొంబాయి ఆవలో గోవా మధ్యలో బొంబాయి దాదార్ ఆశ్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు అక్కడ చాలా చాలా శిష్యులు ఉన్నారు. ఒకదాని జ్యోతి పెట్టుకొని కూర్చుంటే కుదరదు. నాను ఒక్క జ్యోతి నుంచి దేశమంతా జ్యోతి వెలిగేయాలి కదా. ఆయనతో చూస్తూనే ఉన్న కొన్ని సంవత్సరాల నుంచి టాటా హాస్పిటల్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు బ్రతిమలాడుతున్నారు. ఇంకా మీ గురించి వదిలిపోతే కష్టమైతే తెలంగాణ అని ముట్టుగా ముందుగాల ఇల్లు చదువుకోవాలి, ఇల్లు బాగా చేసుకోవాలి. తెలంగాణలో ఉంటే కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బాగా చేస్తూ ఇతర రాష్ట్రాలను దేశాన్ని కూడా బాగా చేయాలని నా కోరిక తప్ప ఏమి లేదు నాకు. కనుక ఎంబీబీఎస్ డాక్టర్లకు అందరికీ, ఎక్కువ చదువులు చదివిన డాక్టర్లకు శతకోటి నమస్కారాలు అందరికీ. వైద్యో నారాయణ, వైద్యుడు నారాయణమూర్తి కదా, ఖచ్చితంగా ఆక్సిజన్ ఉండి చాలామందిని కాపాడినరా రోజుల్లో. కరోనా టైంలో చజ్జర కాపాడినరా, ప్రాణాలు తెగించి కాపాడినరా ఆలుగుణంగా ఆ రోజుల్లో. విలేకరులు కాపాడినరు, పోలీసు వాళ్ళు వాళ్ళందరూ కూడా కాపాడిన ఆ రోజుల్లో. వాళ్ళందరికీ నమస్కారం, వైద్యో నారాయణ. కాబట్టి ఆలోచించి పోవాలి, డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువ దమ్ము వచ్చినప్పుడు ఏం చేస్తావు, ఆక్సిజన్ అవసరం నీకు. నారాయణమూర్తి ఆయన కదా కాపాడాలంటే మళ్ళా దమ్ము పంపవాలి నీకు. అది కాబట్టి దావకాలను చూసుకుంటూ అదేవిధంగా ఈ పెద్దదైన కరోనా రోగాలు వచ్చింది, అది దూరం అయిపోయింది అనుకోకండి. అది దాని ఆవుసు 15 తప్పకుండా ఉంటుంది. 12 ఏళ్ళు ఆయుష్ పరిమాణంగా 15 వరకు జీవిస్తుంది, అది తిప్పలు పెడుతుంది. ఇప్పటికీ ఎన్ని ఏళ్ళు అయింది మనకు వచ్చి, 3 వెళ్ళి 4 వెళ్ళిపోయి 4 పడ్డది 4 సంవత్సరాలు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ మన తెలంగాణలో యాప చెట్టు వృక్షాలు ఉన్నపాటికి మనం అందరం బతికినాం. వచ్చేటి ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆ పొజిషన్ను మొత్తాన్ని కూడా చెట్లు గుంజుకున్నాయి. ఏప చుట్టూ చేదు గుణం గల చెట్టు అమ్మవారు లక్ష్మీ స్వరూపిణి గుంజుకొని మన అందరిని కూడా కాపాడి ఆశ పోషినాయన్నమాట. అందుకు ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన భక్తులకు అందరికీ, తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు అందరికీ దివ్య ఆశీస్సులు. కాబట్టి అందరూ ఆలోచించి ఔషధాలు ఆడుకోండి. ఇక్కడ క్యాన్సర్ గురించి నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా రేడియేషన్ కాకుండా, కీమోథెరపీ కాకుండా, ఆపరేషన్ కాకుండా నా తాలికి రాండి, 100 ఏళ్ళు బతికిస్తా 100%. ఇక అయిన వాళ్ళకు రిలీఫ్ చేస్తా. పూర్వ సెల్స్ ఎక్కడో ఒక తాను ఉంటుంది ఖచ్చితంగా లోపల, సెల్స్ ఏ భాగంలో ఉంటుంది కీమో అయిన వారికి ఎంటికెంటికి ఊచిపోయి. కాబట్టి ఆ కీమోలో పెట్టకపోతే కూడా ఆ టైంలో కష్టమే కదా వాళ్ళకు. పోయినప్పుడు కొద్ది రోజులు ప్రాణం పోస్తారు వాళ్ళు, కొద్ది రోజులు జీవింపగలిగా చేస్తారు అప్పటి వరకు. కాబట్టి తప్పకుండా రాండి. అటువంటి వాళ్ళ కీమో అయిన వాళ్ళకు కూడా కాపాడుతున్నాను. అందరికీ ఆలోచించి, నేను కాపాడడం ఏం లేదు, నా గోమాతలు కాపాడుతున్నాయి నాకు ఔషధాలు ఇచ్చి. కనుక నా తెలంగాణలో అడవులు కాపాడుతున్నాయి, అక్కడ అర్బల్ వృక్షాలు ఆకులు వలాలు ఇచ్చి. కనుక దాని గురించి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. నేను ఖచ్చితంగా ఈ క్యాన్సర్ను పూర్తిగా అరికట్టినంత వరకు నిద్రించకూడదని నా గుండెలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా క్యాన్సర్ లేని తెలంగాణ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓం నమశివాయ. Everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. తెలుగు కబడ్డీ లీగ్.